ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ ఉదయకాలమున అనేకులు సంతోషంగా జరిపించారు. వారందరినీ దేవుడు దీవించునుగాక. మరొక మాట, క్రైస్తవులు కూడా వీటిలో పాలు పంపులు పొంది అనేక స్థలాల్లో క్రైస్తవులు కూడా దేశాన్ని ప్రేమిస్తూ, నేను భారతీయుడిని సగర్వంగా చెప్పుకుంటూ మన జెండాని ఆ వందన కార్యక్రమం చేసి ముగించారు. ఎందుకంటే మనము భారతీయులం, ఇక్కడ పుట్టాము, కానీ సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి యేసు క్రీస్తును నమ్ముకున్న మనకు కూడా హక్కు ఉంది. కనుక మనము గౌరవించాలి. అందులో బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ఈ దినాన కొన్ని మాటలు, మీకు విలువైన మాటలు, మీరు ఎన్నడూ వినని మాటలు మీకు తెలియజేయాలని, కొన్ని మాటలు మీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడని నేను వాటిని తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు థంబ్నైల్లో చూసి ఉంటారు, స్వాతంత్ర దేశములో స్వతంత్రత లేని మానవుడా? ఎవరు ఈ మానవుడు? మ్యాక్సిమం 90% చాలామంది ఉన్నారు ఇందులో. స్వాతంత్ర దేశం ఇది. ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిందని ఈ ఆగస్టు 15ని జరుపుకుంటూ ఉన్నాం, నిర్విరామముగా జరుపుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం. అయితే స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947 వచ్చింది. ఎవరిని? విదేశీయులు పంపించేసి మనల్ని మనం పరిపాలించుకుందామని చెప్పి మనము సంతోషిస్తూ మన వాళ్ళు మనల్ని పరిపాలించాలరా అని అనేకులు ఉద్దేశించి ప్రాణాలు కోల్పోయారు, ప్రాణాలు త్యాగం చేశారు, ఆస్తులు త్యాగం చేశారు, మొత్తానికి స్వాతంత్రం తీసుకుని వచ్చారు. కానీ రాను రాను స్వాతంత్ర్యాన్ని తెచ్చినటువంటి వారంతా కనుమరుగైపోయిన తరువాత ఇప్పుడు ఎలా ఉందంటే, స్వాతంత్ర దేశములోనే స్వతంత్రత లేని మనుషులుగా బ్రతుకుతూ ఉన్నామని నా అభిప్రాయం. ప్రస్తుత సమాజ పరిస్థితి కూడా అదే. ఇందులో నుంచి విడుదల కలగాలనే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మూడు మాటలు తెలియజేస్తాను. ఈ మూడు విషయాల్లో మీకు విడుదల కావాలి ఈరోజున. గమనించండి, స్వాతంత్ర సమరయోధులు అంటారు కదా, వారిలో చాలామంది ఆస్తిపరులుగా మిగలలేదు. ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, జైల్లోకి వెళ్ళిపోయారు. కానీ స్వాతంత్రం తెచ్చిన తరువాత కొద్ది కాలానికి, ఆ తరువాత స్వాతంత్ర సమర యోధులకు సంబంధం లేనటువంటి వారు ఎందరో ఆస్తిపరులుగా చలామణి అయిపోయారు. కోకొల్లలుగా కోట్లకు కోట్లు సంపాదించారు. అదంతా పక్కన పెడితే, అది ఎలా జరిగిందనేది అందరికీ తెలుసు. అదంతా పక్కన పెడితే కనీసం మనల్ని మనం పరిపాలించుకుంటూ ఉన్నటువంటి దేశంలో నిజమైన స్వాతంత్రం మనకు ఉందా అని ఆలోచిద్దాం. మొదటి మాటగా చెప్పాలనుకుంటూ ఉన్నాను, మత్తు పానీయాలు, డ్రగ్స్ అనే విషయాల్లో నేటి యవనస్తులే రాబోయే భారతదేశానికి వెన్నుముకగా నిలవవలసినటువంటి వారు. ఎందుకంటే అనేకమైన వ్యవస్థల్లో ఒక ఐఏఎస్, ఒక ఐపిఎస్, ఒక రాజకీయ నాయకుడు, ఒక డాక్టర్, ఒక వ్యాపారస్తుడు, ఇన్ని విషయాల్లో ఈ యవనస్తులే రేపు అందులో ప్రవేశించి దేశాన్ని కాపాడవలసిన వారు. వీరి జీవితాలను పాడు చేస్తూ ఉన్నటువంటి ఈ డ్రగ్స్ మత్తుపానీయాలు దేశంలోకి ఎలా వస్తున్నాయి ఒకసారి ఆలోచించండి. రాష్ట్రానికి సరిహద్దులు ఉన్నాయి, దేశానికి సరిహద్దులు ఉన్నాయి. సరిహద్దులు దాటి ఎంతో విలువ కలిగినటువంటి అధికారులు మన సరిహద్దుల్లో ఉంటుండగా, ఆ సరిహద్దులు దాటి ఈ మత్తు పదార్థాలు దేశంలోనికి ఎలా వస్తూ ఉన్నాయి? స్వతంత్రత లేదు మనకి అని పరాయి వాడని తరిమేశాం కదా. మనవాడే మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు కదా. మనవాడు సరైన అధికారులు పెట్టాడా, లేక మనవాడే తన బిడ్డలను చంపుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడా? ఇప్పుడు ఏ తండ్రి అయినా కుటుంబంలో బిడ్డలను చంపేసుకుంటాడని చంపేసుకోడు. మరి మత్తు పదార్థాలు మన దేశంలోనికి ఎలా వస్తూ ఉన్నాయి, మన రాష్ట్రాల్లోకి ఎలా వస్తూ ఉన్నాయి? విజయవాడ, గుంటూరు, ఇక్కడున్నటువంటి ప్రాంతాల్లో ఒకప్పుడు తెలియదు అది, ఆ పదం వినటానికి కూడా భయం వేసేది. అటువంటి ఆ పరిస్థితులు దాటి
భయానకరమైనటువంటి దుర్మార్గపు పరిస్థితుల్లోనికి భారతదేశం వెళ్తుందేమోనని భయమేస్తూ ఉంది. యవనస్తులారా, మీకు చేతులు జోడించి చెబుతూ ఉన్నాను, మీ కొరకు ఈ రోజున దేవుని సైనికునినై, దేవుని రాయబారినై, దేవుని యొక్క సేవ కూడానై మీకు చేయందిస్తూ ఉన్నాను. రా, దేవుని పాదాలు పట్టుకున్న దేశం కొరకు ప్రార్థన చేసేటువంటి యోధునిగా మీ కొరకు చేయందిస్తూ ఉన్నాను. నా చేయి పట్టుకుని రా. దొంగ ఊబిలో నుంచి విడుదల కలుగుతూ ఉంది. కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును అంటాడు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనిషి, లోకానుసారమైనటువంటి మనిషి ఈ వాక్యాలు అంగీకరించాడు. ఎందుకంటే వాడు ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి అయిన వాడు ప్రభు యొక్క ఆత్మను గురించి వివేచించి దాని ఆంతర్యాన్ని తెలుసుకుంటాడు, అంగీకరిస్తాడు విషయాలు. అందుకే చెబుతూ ఉన్నాను, ఓ చిన్న మాట చెబుతాను చూడండి. పెద్ద గుంటలో ఒక వ్యక్తి పడ్డాడు, ఇంత లావుటడు పడ్డాడు. వాణ్ణి పైకి తీయాలంటే వాడికంటే బలం తక్కువ వాడు, వాడికంటే వెయిట్ తక్కువ వాడు, వాడికంటే హైట్ తక్కువ వాడు, వాడికంటే వయసులో తక్కువ ఉన్న వాడిని చేయందించి రారా నేను పైకి లాగుతానని చేయందించామనుకోండి, ఈ పైన ఉన్నవాడిని కూడా వాడు కిందకి లాగేస్తాడు. ఇప్పుడు దేశ పరిస్థితులు అలానే ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రజలలో భయము లేక కుటుంబాలలో ఉన్నటువంటి యవనస్తులు తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యముగా కాలేజీల్లో వారికి అనుకూలమైన ప్రాంతాల్లో ఇంజెక్షన్స్ వేసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళ జీవితాలను నిత్య నాశనానికి అప్పగించుకుంటూ ఉన్నట్టు ఈ వేళలో చెబుతూ ఉన్నాను, దేవుని పక్షముగా బలవంతుడనై చేయందిస్తూ ఉన్నాను. రా 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 రా, పరిశుద్ధమైనటువంటి మార్గములోనికి రా. ఇది ప్రచారము కాదు, మత ప్రచారము కాదు, మనిషిని మనిషిగా సమాజంలో నిలబెట్టేటువంటి విలువ కలిగిన మాటను చాటించేటువంటి కార్యక్రమం, మార్గం అంటాం మేము దీన్ని. మీ బలం రాబోతున్న రోజుల్లో దేశానికి అవసరం. మీ బలం రాబోతున్న తరాలకి భావి భవిష్యత్తును అనుగ్రహించేలాగా ఉండాలి. కానీ మీకు మీరే స్వనాశనాన్ని చేసుకుంటూ ఒకసారి ఆలోచించండి. అధికారులైనా, పదవీకాంక్షలో ఉన్నవారైనా, ఎవరైనా కానీ ఎలా ప్రవేశించబడుతూ ఉన్నాయి? 5 సంవత్సరాలకో లేదా 10 సంవత్సరాలకో గవర్నమెంట్ మారుతూ ఉంది. మారుతూ ఉన్న గవర్నమెంట్లు మారుతూ ఉండగానే డ్రగ్స్ ఎలా వస్తున్నాయి? సరిహద్దుల్లో ఉన్న అధికారులు పట్టుకోలేకపోతున్నారా, లేక రహస్యంగా చేరవేస్తూ ఉన్నారా? మనవాడే మనల్ని నాశనం చేస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో నేనంటాను, స్వాతంత్ర దేశములో స్వతంత్రత లేనివానిగా ఉన్న మానవుడా, కనులు తెరుచుకుని రా. విడుదల సమీపించి ఉన్నది. నా దేవుని కృపకు పాత్రునిగా నీవు మారగలిగితే దేశము సస్యశ్యామలముగా మార్చబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తుల జీవితాలు రాబోయే తరాల్లో వాళ్ళు పిల్లర్స్ అండి దేశానికి, పిల్లర్స్. అలా కాకుండా ఇలాంటి డ్రగ్స్, మత్తు పదార్థాలు, ఈ మందు, తాగుడు, గుట్కాలు, వీటన్నిటికీ వాళ్ళు బానిసలైపోతే కడుపులో కత్తెరలు పెట్టి ఆపరేషన్లు చేసే డాక్టర్లు వస్తారు. ఫ్లైఓవర్స్, వంతెనలు నిర్మిస్తారు కదా, కల్తీ చేసి ఆ ఫ్లైఓవర్స్ పడిపోయేటట్లుగా కట్టేటువంటి ఇంజనీర్లు తయారవుతారు. సర్టిఫికెట్లు, మార్కులు పరంగా వాళ్ళు ఆ మెరిట్లోనే కనపడతారు. కానీ జ్ఞానము లేకుండా అదే దేవుని భయం కలిగిన వాడైతే సవాలుగా చెప్పగలను, దేవుని భయము కలిగిన వాడైతే దేశానికి పిల్లర్గా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అలా ఉండాలని క్రైస్తవులకు నేను ఒక సలహా ఇస్తూ ఉన్నాను, సూచనిస్తూ ఉన్నాను, ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. యవనస్తులారా, మీ జీవితాలు జాగ్రత్త. కాలేజీల్లో పరిస్థితులు, ఇప్పుడున్న జనరేషన్ స్పీడ్గా, మహాభయంకరమైన స్పీడ్గా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు. అలా లోకంలోకి వెళ్ళిపోయి ఇలా 30 సంవత్సరాలకి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు యవనస్తులు యాక్సిడెంట్లో చనిపోయారని, మత్తు పదార్థాలు వాడుకొని అవయవాలన్నీ పాడైపోయాయని వారు మరణానికి అప్పగించుకుంటూ ఉన్నారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిటీల్లో చూస్తే యవనస్తుల్ని అపవాది
మరణానికి అప్పగిస్తూ ఉంది. వాయు సంబంధం, వాయుమండలాధిపతి అయినటువంటి సాతాను, అపవాది అయినటువంటి సాతాను వారి జీవితాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో దైవ సేవకునిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి వాక్కుగా చెబుతూ ఉన్నాను. అపోస్తులుడైన పౌలంటాడు, నా వారి కొరకు నేను శాపగ్రస్తుడనై పోవుటకు కూడా వెనుకాడను అంటాడు. ఎందుకని? మంచి మార్గాన్ని తెలియజేయాలి, మానవత్వాన్ని చాటి చెప్పేటువంటి తరాన్ని లేవనెత్తాలి. రాబోతున్న తరం సాతాను కబంధహస్తాలనికి పోకుండా దైవికమైన మార్గాల్లో నిలబడి దేవుని కొరకు సాధనాలై రాష్ట్రాలను, దేశాలను పునాదులుగా నిలబెట్టేటువంటి తరము రావాలి, రావాలి, రావాలి అని ఆశతో చెబుతూ ఉన్నాను. నేను కూడా ఇండియన్, భారతీయుడను అయినందుకు సంతోషిస్తూ విలువ కలిగిన ఈ బాధ్యతాయుతమైనటువంటి మాటలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దేశాన్ని, రాష్ట్రాలను, జిల్లాలను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఒక మహమ్మారిని చెప్పవచ్చు, డ్రగ్స్. సినిమా పాట ఒకటి ఉంది కదండి, సినిమా పాట, స్వతంత్ర దేశములో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని రాశారు. తప్పుగా అనుకోమాకండి ఈ మాటని, పెద్దోళ్ళు ఆలోచించి రాశారు, దానికి సినిమా అని పెట్టారు. కానీ ఆ లైన్ మనం ఆలోచిస్తే, నేను మారు మనసు పొందకముందు ఈ పాటలు బాగా మైండ్లో ఉన్నాయి, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నాను. స్వతంత్ర దేశములో చావు కూడా పెళ్లి లాంటిదే అంట. ఎక్కడుంది చావు పెళ్లిగా మారటానికి స్వతంత్రత? అసలు ఎక్కడుంది? ఎందులో ఉంది స్వతంత్రత? సమాజంలో నిలువున మనిషి చనిపోతూ ఉంటే అలా వీడియోలు తీసి సెల్ఫీలు పెడుతున్నారు, కానీ సహాయం చేసే మానవులు ఎక్కడున్నారు? బ్రతికున్నప్పుడే నీవు ఏమీ చేయలేకపోతే చచ్చినాక ఊరేగింపు చేసి పెళ్లిలాగా భోజనాలు పెట్టినా ఉపయోగం లేదు. పిల్లల దగ్గర తల్లిదండ్రులకు స్వతంత్రత లేదు, ఇది రెండో మాట చెబుతూ ఉన్నాను. పిల్లల దగ్గర తల్లిదండ్రులకు స్వతంత్రత లేదు. కారణం ఏమిటి? కారణం ఏమిటి? ఆలోచించారు ఏనాడైనా? 80% తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూడడం లేదయ్యా అని చెప్పేవాళ్లే. కానీ ఒక తండ్రిని, ఒక తల్లిని కన్నందుకైనా కృతజ్ఞత కలిగి వారిని చూసేటువంటి తరము కాదు. ఇన్ని అనాథ శరణాలయాలు ఎందుకు లేస్తూ ఉన్నాయి? అనాథ శరణాలయాలు లేనటువంటి దేశముగా మనము చూడలేమా? ఎందుకు? తల్లిదండ్రులు భారం అయిపోయారా? ముసలోళ్ళు అయిపోయాక భారం అయిపోయారా? యవ్వనుడా, ఈరోజు నీ తల్లిదండ్రులకు పట్టిన గతే రేపు నీకు కూడా పడుతూ ఉంది. ఏ కొలతతో కొలిచావో ఆ కొలత నీవు తప్పకుండా కొలుసుకుంటావు. ఏమి విత్తావో దాని పంటనే కోస్తావు. మామిడి విత్తనం విత్తితే తాటి చెట్టు రాదు నాయనా, పత్తి విత్తనం విత్తితే మిరప చెట్టు రాదయ్యా. నా చేతులు జోడిస్తూ ఉన్నాను, మేలుకో, మేలుకో, మేలుకో. బ్రతికుండప్పుడే తల్లిదండ్రులకు అంత ముద్ద పెట్టు, విసుక్కోకు. వారిలో శుభ్రత లేదని వారిని ఆ దూరంగా పడేయమాకు. ఒకళ్ళైతే అనాథ శరణాలయంలో పడేస్తూ ఉన్నారండి. తల్లిదండ్రులు కన్న నేరానికి వారికి పిల్లల దగ్గర స్వతంత్రత లేదు. నేను చెప్పను ఒక మాట. ఇద్దరు అన్నలదమ్ముళ్ళు, ఒక తండ్రి ఆస్తులు పంచేటువంటి ఆ పంపకంలో తేడా వచ్చిందని ఈ మధ్య బహుభయంకరంగా వైరల్ అయింది. అసలు తల్లిని, తండ్రిని పడేసి ఒక తన్ను దంతనాడు వాడు, లుంగి కట్టుకున్నాడు. చదువుకున్నాడో చదువుకోలేదో ఎటువంటి వాడో, వాడు మంచం మీద పడుకున్నటువంటి తండ్రిని ఒక తన్ను దంతనాడు, ప్లేట్లో ఉన్నాయని లాగి పడేస్తూ ఉన్నాడు. ఆస్తి వాడికి ఎక్కువ ఇస్తారా, నాకు తక్కువ ఇస్తారని. తల్లిదండ్రులకు స్వతంత్రత లేదండి, స్వతంత్రత లేదు. నేను చూశానండి ఒక గ్రామంలో ముస్సలి వ్యక్తి ఆయన వచ్చి చిన్న ప్లేట్ తీసుకొని ఆకలేసింది కావాలి, 11 గంటల టైం, ఉదయం నుంచి ఏమి తినున్నాడు, మరి అంత ముందరో తిన్నాడో లేదో నాకు తెలియదు, ఆ రాత్రి అయినా తిన్నాడో లేదు, ఆకలితో అలమటించుకుంటూ ప్లేట్ తీసుకొని చిన్న కొడుకు దగ్గరకు వచ్చి అయ్యా అని తలుపు తడితే తలుపు తీసి కొడుకు బూతులాడుతూ, పోరా నా ఇంట్లో నుంచి, తండ్రిని పోరా నా ఇంట్లో నుంచి పో, ఆస్తంతా వాడికి ఇచ్చి తగలేసావు కదరా, నా ఇంట్లోంచి వెళ్తావా లేదా, వెళ్ళా ఇక్కడి నుంచి అని ఒక్క నెట్టు నెట్టాడండి.
ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి అవతల పడ్డాడు ముసలాడు. ఏమైపోతుంది మానవత్వం? కన్నపిల్లల దగ్గర తల్లిదండ్రులకు స్వతంత్రత లేకపోవటం ఏంటండి? లేకపోవటం ఏంటి? జాగ్రత్త జాగ్రత్త. దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లి నీ తండ్రిని సన్మానించమని బైబుల్ చెప్తూ ఉంది. ఏ మత గ్రంథమైనా ఏ మనిషి అయినా మనసున్న మనిషి అయితే అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయడు ఒప్పుకోడు. మనసు లేనివాడిగానే అలాంటి వాడు ఉంటాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. మానవ హృదయం అయితే, రాతి హృదయం కాకుండా మానవ హృదయం అయితే, తల్లిదండ్రులు మనసును పడితే కన్నీళ్ళు వస్తాయండి, కన్నీళ్ళు వస్తాయి. చనిపోయిన తర్వాత గుండెలు బాదుకున్నా నీ తల్లి నీ తండ్రి కనపడడం, వాళ్ళు ఉన్నటువంటి స్థానంలోనికి నీ వెళ్ళి అమ్మా అమ్మా నరిసిన రాదు, డాడీ డాడీ అని అరిచిన రాడు, ఉన్నప్పుడే చూడు, ఉన్నప్పుడే మేలుకో, ఉన్నప్పుడే వారికి అంత ముద్ద పెట్టడానికి ట్రై చేయి మానవుడా. స్వతంత్ర దేశములో స్వాతంత్రము లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు మానవుడా. జాగ్రత్త. నీకు కూడా కొద్ది సంవత్సరాల తేడా, ఒక 10-20 సంవత్సరాల తేడాతో నీకు అదే గతి పట్టుద్ది. ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎంత సోకు చేసుకున్నా, సమాధుల తోటలో 6 అడుగుల స్థలం నీ కోసం ఒకరోజు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. 2 రోజులు 3 రోజుల తరువాత ఆ శవం పురుగులు బట్టి నీ అందం ఎటువైపోయిందో, నీ అహంకారం ఏమైపోయిందో తెలియదు. మట్టి మింగేస్తుంది నిన్ను. రాజబాబు గారు ఒక పాట రాశారు కదా, ఏమని, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని కొన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా, భికారివైనా ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, పరదేశీ. ఎంత చక్కని పాట రాశారండి మన ఆత్మీయులు పితరులు. ఏది ఉన్నా 6 అడుగుల నేల శ్మశానంలో నీ కోసం ఎదురు చూస్తుంది చూస్తుంది చూస్తుంది. బ్రతికున్నప్పుడే మనిషిగా బ్రతుకు. నీ తల్లిదండ్రులకు నిన్ను కన్నందుకు స్వతంత్రత లేదా? భార్య రాగానే, పిల్లలు పుట్టగానే అంత భారం అయిపోయారా? వాళ్ళు లేకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు బ్రదర్? వాళ్ళు లేకుండా నీకు అక్కడి నుంచి వచ్చావు? ఒకవేళ నిన్ను ద్వేషించినా, ఒకవేళ నిన్ను తిట్టినా, వాళ్ళని అవాయిడ్ చేసి నువ్వు బ్రతకాలనుకుంటే నీవెవరో తెలుసా? మనిషివి కాదు, మృగానివి, మృగానివి, అపవాది సంబంధివి. ఇటువంటి కట్లుంటే తెగ కొట్టుకో. క్రీస్తు రాయబారినాయ్, క్రీస్తు సైనికుడినాయ్ మీకు సెలవిస్తూ ఉన్నాను, మార్చుకో. భార్య దగ్గర భర్తకు స్వతంత్రత లేని కుటుంబాలు, భర్త దగ్గర భార్యకు స్వతంత్రత లేని కుటుంబాలు. భార్య అడుగుపెట్టిందా, భార్య అడుగుపెట్టిందా, వీడు మాత్రం ఒక హచ్చుకుక్కలా తిరుగుతూ ఉంటాడు ఆ వెనకిడితే. ఎందుకంటే ఆమె సిగ్నల్ ఇస్తేనే వీడు ఏ పని ఏం చేయాలి, వీడు స్వతంత్రత లేదు. కుటుంబాలు కొలాప్స్ అయిపోవడానికి కారణం ఏంటి? ఏమిటండి, ఏమిటి? స్వతంత్రత లేదు. ఎందుకంటే ఆమె ఆలోచన ఆమె ఇష్టమే నెరవేర్చుకోవాలి. అలాంటి కుటుంబాలు ఏమైనా ఉంటే మానుకోండి, మానుకోండి, మానుకోండి. ఆ దేవుని ప్రజలారా, ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కులాల మధ్య, ఈ మతాల మధ్య భయంకరమైనటువంటి విద్వేషాలు కొన్ని సరిగ్గా 1 సంవత్సరం క్రితం మణిపూర్ అనే ప్రాంతాల్లో జరిగినాయి. పాపం అమాయకులు, ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు చంపుకుంటున్నారు అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించండి. నిజంగా స్వాతంత్రం వచ్చిందా మనకి?
స్వాతంత్రం వస్తే మనల్ని మనం కొట్టుకోవటం ఏంటి, మనల్ని మనం చంపుకోవటం ఏంటి? మనిషిగా నీకు క్రైస్తవుడు కీడు చేయడే, క్రైస్తవుడు మేలే చేస్తాడే, క్రైస్తవుడు మంచి చేసినందుకు చంపడం ఏంటి? హెచ్చరికగా చెబుతూ ఉన్నాను, దేశాలకు రాష్ట్రాలకు దరిద్రం పట్టడానికి ఇదే కారణం. ఈ కట్లు తెగిపోవునుగాక నా ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నజరేయుడకు యేసు నామములో మనుష్యులలో పట్టిన కులపిచ్చ నశించిపోవునుగాక, నశించిపోవునుగాక. తెగిపోవాలి కట్లు. బానిస సంఖ్యలివి, పరాయి వాణ్ణి పారదోలి మనల్ని మనమే పరిపాలించుకుంటామని చెప్పి బలవంతుడైన వాడు బలహీనుని తొక్కిపెట్టి అన్ని రంగాల్లో, అన్ని రంగాల్లో దేశం యొక్క అభివృద్ధిని కొలాప్స్ చేస్తూ, నిర్వీర్యం చేస్తూ కొనసాగుతూ ఉంటే ఎక్కడ స్వాతంత్రం చెబుతాం, ఎక్కడ స్వతంత్రత ఉందని చెబుతాం? తాగేవాడు స్వతంత్రంగా బతుకుతూ ఉన్నాడు, వ్యభిచారం చేసేవాడు స్వతంత్రంగా బతుకుతూ ఉన్నాడు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టేవాడు స్వతంత్రంగా బతుకుతూ ఉన్నాడు, మానభంగాలు చేసి ఆ రౌడీజం చేస్తూ ఉన్నవాడు కూడా స్వతంత్రంగా బతుకుతూ ఉన్నాడు. కానీ మంచిని పంచే క్రైస్తవునికి స్వతంత్రత లేదా? క్రైస్తవుడు అందరినీ ప్రేమిస్తాడండి. ప్రేమస్వరూపమైనటువంటి దేవుని నమ్ముకున్నవాడు. క్రైస్తవులు ఎక్కడైనా మారణాయుధాలు తీసుకొని తిరిగినట్టుగా మీకు తెలుసా? సవాలుగా చెబుతూ ఉన్నా, క్రీస్తు రక్తము కార్చి కలువరిలో యాగమైపోయిన తర్వాత క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి మనిషి కూడా ఎక్కడైనా మారణాయుధం పట్టుకొని ఎదురు తిరిగినట్టుగా చూపించండి. ఎవరైనా తిరగడు, ఎందుకంటే మీకు కనపడరు అలాంటి వాళ్ళు. దేవుణ్ణి అంగీకరించిన వాడు, నేను క్రీస్తువలె జీవించడానికి క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నవాడు కనుక అలా జీవించడానికి సిద్ధపడతానంటాడే. కానీ వ్యతిరేకించడం, గొడవలకు దిగడం, మారణాయుధాలు చేత పట్టుకోవడం అతనికి చేత కాదు, చేత కాదు, చేత కాదు. దేశము ఎదుగుదలకు లోపాలు ఇవి. కుటుంబాలు మంచిగా ఉంటే దేశం బాగుంటుంది. గాంధీగారు అన్నారట, దేశానికి వెన్నెముక గ్రామాలే, గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటే దేశం బాగుంటుంది అని అంటారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే కదా. గ్రామాలలోనికి, పట్టణాల్లోనికి, జిల్లాల్లోనికి ఈ మత్తు పదార్థాలు వచ్చి ఇదొక వ్యసనంగా మారితే తల్లిదండ్రులను చూడకుండా బానిసలైపోయినటువంటి ఇదొక వ్యసనంగా మారితే, మరొకటి కుల వ్యవస్థ అనేది ఒక వ్యసనంగా మారితే దేశం అభివృద్ధి పదవులకు ఎలా వెళ్ళొద్ది? లోపల చిరిగిపోయిన బన్నీ వేసుకొని పైకి ఒక మంచి చొక్కా వేసుకొని స్ప్రే కొట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో కూడా దేశ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆశపడేదానికన్నా కూడా నీవు మారి, నీవు మాదిరిని చూపగలిగితే ఈరోజు నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రము ఉండును. నా మాటల్లో దీన్ని నేను చెప్పగలిగింది ఏంటంటే, క్రైస్తవుడు ఉన్న చోట నిజమైన స్వాతంత్రం ఉంటుంది. దేవుని గుర్తెరిగిన వారు నిజమైన స్వాతంత్రత కలిగి బ్రతుకుతారు, ప్రేమను పంచుతారు, వారిలో ఉన్నది నలుగురికి సహాయం చేస్తారు, మానవత్వాన్ని చాటుతారు. మీరు ఎక్కడైనా చర్చిల్లో గమనించండి, ఏ కులం వాళ్ళు వచ్చినా కూడా వారికి ఉన్న దాంట్లో నలుగురు నలుగురు సహాయం చేసుకొని భోజనాలు వండుకొని సమృద్ధిగా తిని సంతోషంగా వెళతారు. ఏ సంఘమైనా కూడా ఒకరికి ఆపద కలిగితే నలుగురు ముందుకు వస్తారు. ఈ పిడికిళ్ళ బియ్యం అనేది క్రైస్తవ్యంలో ప్రధానమైనది. అంత పిడికిలు తీసి బియ్యం చర్చికి తీసుకొస్తారు, అవే అందరూ వండుకొని తింటారు. ఇంతటి ఐక్యత కలిగినటువంటి క్రైస్తవ్యం దేశానికి కీడు చేయదు, దేశానికి మేలే చేస్తుంది. నా దేవుని బిడలరా, ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చాలి. దేవుడు మీకు ఇవి శ్రేష్టమైనవని క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఎవరైనా కానీ ఈ మాటలు అంగీకరించి దేశానికి వెన్నుముకలుగా నిలబడతారని తెలియజేస్తూ ఉన్నాను. పెద్ద పెద్ద విషయాలు తెలియజేసేటంత వయసు కాదు, వాటి జోలికి నేను పోవట్లేదు. దేశము యొక్క ఉన్నతమైనటువంటి ఆ స్తంభాలుగా ప్రతి ఒక్క యవనస్తుడు మార్చబడాలి, ప్రతి ఒక్క కుటుంబం నిలబడాలి, ప్రతి ఒక్క మతం దేశము కొరకు అలా త్యాగము కలిగిన జీవితం చేయాలనేది నా ఆశ, దృఢ సంకల్పం. ఇట్టి కృప మీ అందరికీ నా దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలు ఏకీభవించి కనులు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవా,
ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. దేశంలో ఉన్నటువంటి మత్తు పదార్థాలు నిర్మూలమైపోవునుగాక. కుటుంబాల్లో తల్లిదండ్రులు చూడటువంటి బిడ్డలకు పట్టినటువంటి దురాత్మ శక్తులు విడిపోవునుగాక. కులాల మధ్య కొట్లాటలు నశించిపోవునుగాక. దేశము సస్యశ్యామలముగా ముందుకు వెళ్ళి రానున్న తరాలకు వీరి యొక్క ఉపదేశాలు వారికి మాదిరిగా కలిగేటువంటి జీవితాలు చేయునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు అక్కడ పర్యంతం ప్రతి ఒక్క బిడ్డను కాపాడి ఐక్యత కలిగిన దేశముగా మా భారతదేశాన్ని ఉంచి పరిపాలిస్తూ ఉన్నటువంటి అధికారులకు కూడా జ్ఞానము దేవుని భయము కలిగి నడుచుకునేటట్లుగా సహాయం చేయమని ఘనతయు మహిమయు ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేడైనటువంటి యేసు నామములో నిశ్చయముగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. సహాయకుడై నా దేవుడు దేశాన్ని కావలి కాయును కాక. మిమ్మల్ని అందరు నిశ్చయముగా నా దేవుడు దీవించునుగాక. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఆమేన్.